ప్రశాంత్ కిషోర్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్టున్నాడు. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్కి భారతీయ జనతా పార్టీ మొట్టమొదట ఒక లైఫ్ ఇచ్చింది. ఎట్లా అంటే 2014 ఎన్నికల టైంలో ఈ పోల్కి సంబంధించినటువంటి అంటే డేటా, నియోజకవర్గాల వారి డేటా, ఈ వ్యవహారాలకు సంబంధించిన విశ్లేషణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి టీము ప్రశాంత్ కిషోర్ది. దాంతో భారతీయ జనతా పార్టీ ఆ రోజున అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధాని కావడం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం, దాన్ని ప్రశాంత్ కిషోర్ ఏం భావించాడు, నా వల్లనే భారతీయ జనతా పార్టీ గెలిచిందని గట్టిగా నమ్మాడు. అందుకోసం అతను కీలకమైన పదవి అడిగాడు. భారతీయ జనతా పార్టీ, నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని అయినా నీకు డబ్బులు ఇచ్చేసాం, పే చేసేసాక నీకు రాజకీయ పదవులు ఎక్కడి నుంచి ఇస్తాము, కుదరదలేమ్మని చెప్పింది. దాంతో అప్పటి నుంచి బీజేపీ మీద ద్వేషంతో రకరకాల ప్రయత్నాలు చేశాడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి. రాహుల్ గాంధీకి దగ్గర అయ్యాడు, వాళ్ళతో మీటింగ్ అయ్యాడు, ఇంటరాక్ట్ అయ్యాడు, వివరాలన్నీ చెప్పాడు, బీజేపీని అట్లట్లా కొట్టచ్చు అని. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పేది అబద్ధమైతే ఆ టైంలో ఇంకేముంది, బీజేపీ పని అయిపోయింది, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు భారతీయ జనతా పార్టీని, ఇక మార్పు వచ్చేసింది జనంలో, ఈ నేరేటివ్ థింకింగ్లకి కుదరదు, సోషల్ మీడియా ద్వారా, వాట్సప్ యూనివర్సిటీల ద్వారా బీజేపీ చేస్తే కుదరదు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కదా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే రాహుల్ గాంధీ ఇతన్ని ఎంటర్టైన్ చేయలే, ఇతను బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని అర్థమయ్యాక అతను పక్కన పెట్టాడు. అక్కడ స్థానికంగా ఎన్నికల్లో ఈలోపు తనకు అదృష్టం ఏంటంటే, ఒకటి జగన్ వ్యవహారంలో జగన్ గెలుపు, తర్వాత మమతా బెనర్జీ గెలుపు, ఇవి రెండింటినీ హైలైట్ చేసిన మీడియా కమల్ హాసన్ ఓటమి, అంటే స్టాలిన్ది కూడా హైలైట్ చేశారు, కానీ అక్కడే కమల్ హాసన్ ఓటమి కావచ్చు, లేకపోతే కనుక కేరళలో కమ్యూనిస్టులకి సహకరించాడు అక్కడ ఓడిపోయినటువంటి సందర్భం ఉంది పార్లమెంట్ ఎన్నికలలో, అయినా సరే అట్లాంటి వాటిని డౌన్ ప్లే చేయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతనికి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ మీదన కోపం, ఎందుకంటే రాహుల్ గాంధీని పక్కన తీసేసి ఏ మల్లికార్జున ఖర్గేనో లేకపోతే ఎవడో ఒక గొట్టంగాన్ని పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మరి పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోరుకుంటారు కదా, అప్పుడు తన మాట వింటారు, తనకి డబ్బులు ఇస్తారు, తన మాట వింటారు, తన చెప్పు చేతలు ఉంటారు. రాహుల్ గాంధీ అయితే ఎంటర్టైన్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త డిమాండ్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చాడు, రాహుల్ గాంధీ రేపు ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీని వదిలేయాలి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, అప్పుడు ఆ పార్టీ బలపడుతుంది, బాగుపడుతుందని. తద్వారా రాహుల్ లేని కాంగ్రెస్ అయితే తనని దగ్గరికి తీస్తుంది, అప్పుడు నరేంద్ర మోడీని దెబ్బకొట్టచ్చు అన్నటువంటిది, తద్వారా అప్పుడు ఒక కీలకమైన పదవిలోకి రావచ్చు అన్నటువంటిది పీకే ప్లానింగ్.